అయ్యగారు, మీరు ఈ లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఇడియట్, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఏ ప్రసన్న, నువ్వు కూడా ఇలాగే చేసుకోవాలి. ఇతనికి పెళ్ళెందుకు, సెల్లుంటే సరిపోతుంది. ఆ ఫోన్ తెల్లవారులో నొక్కి నొక్కి ప్రెగ్నెంట్ చేసేటట్టున్నాడు. బిడ్డను డౌన్లోడ్ చేయడమే మిగిలింది. మీరు లంచ్ కొస్తారా లేదా డిన్నర్ కొస్తున్నారా ఏంటి? ఇంకో అరగంటలో మన ఇంట్లో ఉంటాం. మూడు ఫుల్ మీల్స్ విత్ స్వీట్ బీడ. మోహన్, అక్కడ ఆపు, నేను ఫ్రూట్స్ కొనాలి. రండి బాయ్ సాబ్, 150 రూపాయలు బాగుంటాయి, తీసుకోండి. బాగుంటాయి, తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఏదైనా పనిచేసుకుని బతకుండా దొంగతనం చేస్తావా? నేను దొంగని కాదు, నన్ను వదిలేయండి. భయ్యా, ముజే బచావ్, వదులు. చూడు, దొంగతనం చేయడం మాత్రమే కాకుండా అబద్ధాలు చెప్తావా? తీరా చేయను. నీ మాట ఎప్పుడు వినాలో ఎప్పుడు వినకూడదో నాకు బాగా తెలుసు. మాట్లాడకు, చేయి తీరా. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఎందుకు వాడిని కొడుతున్నావు? చెప్పేస్తాను. ఇంతకీ
నీకు పెళ్ళమొద్దా? నాకొద్దులేదు, మా వాడికి. సిగ్గువడ జాలే నాకు దోస్తుంది, ఇట్టే ఫోన్ చేస్తే అట్టే ఒక్కొస్తుంది. ఏం అవసరం లేదు, ఆడికి ఆల్రెడీ పెళ్ళైంది. మరి నీకెందుకు కాలేదు? అది నా పర్సనల్. సరే సర్లే, గదంతా నాకెందుకు గానీ. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏందో చెప్పు. నా వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. బాపు గారి సినిమాలో లాగా పద్ధతిగా చీర కట్టుకుని ముద్దుగా ఇందుకు గదరా వారి నీకు పెళ్లిగా అంది.